கூடாது. கிம் காரணம், ஏது காரணம் அது கதை முதல்ல சொல்லிட்டு, ఏది కారణం అంటే ఆ కారణమైనటువంటిది ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్తాం మనం, అంటే ఇక్కడి నుంచే స్టార్టింగ్. మనం అంటే అసలు మనం ఎక్కడున్నాం, మనం అంటే ఏమిటి, హూ యామ్ ఐ, దీంట్లో వచ్చేటువంటి ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సినటువంటిది అంటే హూ యామ్ ఐ అన్నట్టు. అక్కడే తత్వ విచారం ప్రారంభం, అక్కడే అసలు ప్రారంభం అవుతుంది. అసలు బ్రహ్మసూత్రం కూడా అదే, బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటది, బ్రహ్మను దర్శించుట తెలుసుకునుట. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నేనెవరు అని చోటనే స్టార్ట్ అవుతుంది. కోహం హూయామై అయితే మనం ఏం చేస్తుంటే, మనం ఎప్పుడు కూడా హూ ఆర్ యూ అని చూస్తుంటాం. మన దృష్టి ఎలా ఉంటుందంటే బయట వైపుకి హూ ఆర్ యూ అంటే యు ఆర్ ఎ ఫ్రెండ్ అనో, యువర్ ఫోన్ ఇట్లా ఉంటుందన్నమాట. అంటే యువర్ వైఫ్ అనో, యువర్ బ్రదర్ అనో, ఇవన్నీ కూడా వర్గీకరణ చేస్తాం, క్లాసిఫికేషన్. హూ ఆర్ యూ అని వచ్చిందంటే క్లాసిఫైడ్ అనమాట మొత్తం అంతా కూడా, అంటే డైవర్సిఫైడ్ మొత్తం అంతా కూడా. అందుకని దీంట్లో నుంచి మళ్ళీ లోపలికి అంటే ఈ రెండు కూడా ఎటువంటివి అంటే, ఒకటేమో సెంట్రిఫ్యూగల్ రెండోదేమో సెంట్రిపీటల్. ఈ హూయామై అనేటువంటిదంతా కూడా లోపలికి ఫోకస్ చేసేటువంటిది. ఈ లోపలికి ఫోకస్ చేసినప్పుడు కిం కారణం అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అందువలన ఆకాశం ఈ లోపల ఏముందండి అని ప్రశ్న వేశారు. ఏముందండి లోపల అంటే లోపలికి వెళ్ళి చూడండి, లోపలికి వెళ్ళి చూడండి అంటే కోసి చూడండి అని అర్థం కాదు. వాడు ఎవడో కోసేట పాపం, అక్కడ బ్రహ్మంగారు శిష్యుడు ఒకటి ఉన్నట్టు. బ్రహ్మంగారు లోపల ఏమేమి ఉంటాయో, షడ్చక్రాల్లో పనిచేస్తుంటాయి, ఇవన్నీ ఉంటాయంటే వాడు ఇంటికి వెళ్ళి వాడి భార్యని సరిగ్గా ఎనాటమీ థియేటర్లో చేసేట్టుగా కోసేట వాడు కచ్చితో. అంటే పాపం వాడు భార్య మీ ప్రేమ లేక భార్యని చంపేద్దామని కాదు, గురుగారు చెప్పింది చూద్దాం వెరిఫై చేద్దాం కోసాడు పాపం. అందుకని మాస్టర్ కొంచెం చెప్పారు ఇందులో అక్కల్ట్ అనాటమీల అబ్బాయిలు, ఈ అక్కల్ట్ అనాటమీ అనేటువంటి అనాటమీ అనాటమీ థియేటర్లో కనబడేటువంటిది కాదు అబ్బాయి అనుకుంటే ఇచ్చారు. ఎందుకంటే అలాంటి అనాటమీ శబ్దం భావకంగా ఉంటుంది, ఎనాటమీ అనేటువంటి శబ్దం మనకి తెలిసినట్టుగా ఉంటుంది, అది ప్రమాదం. ఎనాటమీ అనగానే మనకు తెలుసు అంటే అని చెప్పి లోపల తీసుకెళ్ళి కోసేసాం అనుకోండి, ఏం కనబడదు. అందుకని చాలా క్లియర్గా ఇచ్చారు మాస్టర్ గారు అందులో అక్కల్ట్ అనాటమీ. అక్కల్ట్ అంటే హిడెన్, అక్కల్ట్ అనేటువంటి మాటకి హిడెన్ గుప్తమైనటువంటిది అర్థం. కానీ గుప్తమైనటువంటి రూపంలో ఉంటుంది, అంతేగాని మనకి ఈ కంటికి ఎందుకు కనపడదు అయితే అన్నది, ఎందుకంటే ఈ కన్ను కూడా ఆ మేడతో చేయబడింది కాబట్టి, అది కారణం. ఈ కన్ను దేనితో చేయబడిందో దాన్ని కన్ను చూడలేదు, అది ఉపనిషత్తులో చెప్పింది. ఈ చెవు దేనితో చేయబడిందో చెవు దాన్ని వినలేదు అన్నాడు, అంతే కదా. కాస్త మట్టి తీసుకొచ్చాం, ఆ మట్టిని చాలా మెదిపి ఇలా చేసి ఇలా చేసి వాడు కొండ తయారు చేస్తాడు అనుకోండి, చేస్తే మనకి అది కొండ, కానీ దానికది మట్టి. అందుకని మనకి మన చెవు దాన్ని ఎందుకు వినలేదంటే దాంతో చేయబడిన దానిట వింటుంది అన్నాడు. అనేది కొంచెం ధ్యానం చేయవలసినటువంటిది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎటువంటిదంటే ఎక్స్పీరియన్స్, అనుభూతిలోకి వెళ్ళాలి మనం. మైండ్ మనసుతో దీన్ని ఏం కుస్తీ పట్టక్కర్లేదు, మనసుతో కుస్తీ పట్టి తస్తే అందదు, ధ్యానం చేయాలి. అందుకనే మాస్టర్ గారు సీయూ గారు చెప్పారంటే కళ్ళు మూసుకుని చూడమన్నారు. సర్కానికి లొంగదు, లాజిక్ బియాండ్ లాజిక్, లోపలికి వెళ్ళి చూడాలి. అందుకనే మాస్టర్ గారు సీయూ గారు కళ్ళు మూసుకుని చూడరా, కళ్ళు మూసుకుని చూడటం ఏంటంటే మనకు వెళ్ళిన అనుమానం వస్తుంది. చూడటం అంటే మనం కళ్ళు ఇలా పెట్టుకుంటే మనకు కనబడేది, మనకు అలవాటు ఏంటంటే స్థూల దృష్టి. అంటే కళ్ళు తెరిస్తేగా మనకు చూసేటువంటిది, ఈయనేమిటి కళ్ళు మూసు చూడమంటాడు ఆయన, మర్చిపోయాడు ఆయన అనిపిస్తుంది మనకి. కానీ కళ్ళు మూసు ఉంటేనే అసలు కనబడేటువంటిది. కళ్ళు మూసుకోవడం అంటే అర్థం అంటే ఈ ఫిజికల్ కన్ను మూసుకున్నా తెరిచిన ఒకటే, ఇది కాదు మూసుకోవడం అంటే. ఈ బాహ్యమైనటువంటి దృష్టి నుంచి లోపలికి చూడమని అర్థం కళ్ళు మూసు చూడమంటే. అది తెలియకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుని ఏం చూస్తామండి మనం, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం చూస్తావు, కళ్ళు మూసుకున్నా లేదు ధ్యానం ఏమంటే తనకి దీనికి ఏమిటోనండి. ధ్యానం చేసుకుందామంటే కళ్ళు ఎదురకుండా ఉన్నటువంటివన్నీ కనిపిస్తున్నాయి. వాడెవడో వాడికి బాగా పొద్దునే ఇడ్లీ అంటే ఇష్టం అనుకోండి, వాడు గురువు గారు చెప్పాడు వాడికి ఏమనంటే, ఒరే అబ్బాయి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ధ్యానం చేయాలి, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో, ప్రేర్లో కూర్చో, ఏం తినడానికి వీల్లేదు అని చెప్పాడు. ఎందుకంటే జాగ్రత్తగా మడిగా చేయాలండి,
ఏమి తినకుండా ఏమి తాకుండా చేయాలి, అప్పుడే దేవుడిని మనం సాధిస్తాం. అందుకని ఏం తినకుండా కూర్చో అని అనుకున్నాడు. కూర్చున్నాడు, వాడు కూర్చుని కళ్ళు మూసుకో, మూసుకున్నాడు, ధ్యానం చేయి, చేశాడు. ఏం కనిపిస్తుందిరా నీకు అన్నట్టు, అంటేను అదేమిటోనండి, చాలా తెల్లగా ఉంది, గుండ్రంగా ఉంది అన్నట్టు. ఊరిని తుంపలేక తెల్లగా ఉండడం ఏమిటి, గుండ్రంగా ఉండడం ఏమిటి అంటే, వాడికి ఏమవుతుంది రోజు ఆ టైంకి వాడికి చక్కగా ఇడ్లీ తినడం అలవాటు, వాడికి వాడు ఇడ్లీ ప్రియుడు వాడు. అందుకని వాడి కళ్ళు మూసుకుంటే ఏం కనిపించింది, ఇడ్లీ కనిపించింది. వాడు గురువుగారు చెప్పాడు, వాడు సన్నాసి ముందు తినేడి చూచి కూర్చోమన్నాడు. ఎందుకంటే నువ్వు ఏదో తినేసి అఘోరించి వచ్చి కూర్చుంటే తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటే దాని సంగతి రాకుండా ఉంటుంది, లేకపోతే అదే వస్తుంది మనసులోకి. అసలు మనసు అంటేనే అదే ఇబ్బంది. అందుకని మాస్టర్ సీవి గారు ఏమన్నారంటే, ఒరే ఎలాగో నువ్వు కూర్చుంటే నీకు ఇడ్లీ కాఫీయే గుర్తొచ్చేది, ఎందుకని ముందు అది ఏదో అఘోరించి వచ్చి కూర్చోమన్నారు. అది పుచ్చుకొని కూర్చోమన్నారు ఆయన. దాన్ని మళ్ళీ మనం ఎట్లా తిప్పామంటే, దాన్ని అడ్డంగా తిప్పి చాలా ముళ్ళేసి మాస్టర్ సీవి గారు ప్రేయర్ చేయాలంటే ఇడ్లీ కాఫీ తాగే కూర్చోవాలి అని చెప్పి మనం దాన్ని తీరి చేసాము. అంటే చివరికి మనమే గెలిచాము. అది తిండమే యోగం, అది తిండమే యోగం అని చివరికి అడ తిరిగింది. అది సీవి గారి యోగం అంటే చక్కగా ఇడ్లీ తినుట, కాఫీ తాగుట, అన్నీ అట్లాగేనండి. మెసానిక్ లాడ్జెస్ ఉంటాయి, మెసానిక్ లాడ్జ్లోకి వెళ్తే అక్కడ ఏమిటి ఏం చేయాలంటే, అక్కడ అందరూ వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అక్కడ లోపల కాస్త అందరూ కలిసి కాస్త కాఫీ తాగి, కాస్త స్వీట్స్ తిని, కాస్త కూర్చొని మెసనరీ గురించి డిస్కస్ చేసుకుని వచ్చేయడం, అది మెసానిక్ థియరీ. అసలు అసలు ఆ సైన్స్ ఏమిటి, ఎందుకు పెట్టారో దానికి ఏం సంబంధం లేదు. అసలు నువ్వు మెసానిక్ అయినా అంటే, సివి గారు అయినా అంతే, అరవిందో అయినా అంటే, ఎవరు చెప్పినా అంతే, దానికి మళ్ళీ మనం సమాధి కట్టేస్తాం. అంటే ఇడ్లీ మీద కాఫీ మీద ఈ మనసు పోనటువంటి వాడికి అది తీసుకోక్కర్లే, కూర్చోవచ్చు వాడు శుభ్రంగా నిక్షేపలా కూర్చోవచ్చు. అయితే ఏమిటంటే మహర్షి గారు ఏం చెప్పారంటే, మనలో పనిచేస్తున్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణమయమైనటువంటి కోశానికి సంబంధించినటువంటిది, దానికి కొంచెం తట్టుకునేటువంటి విధంగా కొంచెం ఉండాలి కాబట్టి, అందుకోసం నువ్వు అల్పమైనటువంటి ఆహారం తీసుకుని కూర్చోవచ్చు అని చెప్పారు పెద్దలు. అంత పెద్దలు మనకు చెప్పారు. ఎందుకని మనం ఏమి తినకుండా లోపల బిగబట్టి కూర్చున్నామనుకోండి, అప్పుడు ప్రాణం కడబడుతుంది. అందుకని అలా కాదు. అందుకనే మనకి సంధ్యావందనం చేసేప్పుడు లేకపోతే ఏదైనా సరే మనం ఒక జపం చేసేప్పుడు ముందు ఎందుకంటే ఆచమనం ఎందుకు చేస్తాం, ఆచమ్య అసలు మొదలు ఎంత మొదలెడతాం, ఆచమ్య అని ఆచమనంతో మొదలెడతాం. ఎందుకు ఆచమనం చేయడం, ఓం భూ ఓం భువ ఓం శుభ అని మూడు సార్లు, అది కూడా మనం చివరికి ఏం చేసామంటే అదొక ఫార్మాలిటీ అయిపోయింది. అందుకని ఊరికే ఎందుకు చేస్తున్నావు అది. వాడు ఎవడో ఏం చేసేటంటే, వాడు పాపం అరే దేవతార్థం చేయలేదు ఏదా ఇవాడంటే పిల్లికి కనబడలేదు అన్నట్టు వాడు. ఏమిట్రా దేవతార్థునికి పిల్లికి సంబంధం ఏమిట్రా నీ దంపతిగా అంటే, పిల్లిని కట్టంగా దేవతార్థిని ఎట్ట చేస్తారండి అన్నట్టు వాడు. వాడింటే పాపం వాడు రోజు దేవతార్థం చేసుకోవడం కూర్చుంటే పిల్లి వచ్చి గొడవ చేస్తుందంటే అది కట్టడం అలవాటు అయింది వాడు, దాన్ని కట్టేసేపు దేవతార్థం చేసుకోవడం. అది చివరికి మనసుకు ఎలా అభ్యాసం అయిందంటే దేవతార్థం చేసుకోవాలంటే పిల్లిని కట్టేయాలి అని వాడు తీరి చేసుకున్నాడు. వాడు సిద్ధాంతం స్వీకరించాడు వాడు. అందుకని ఇవాడు దేవతార్థం ఎందుకు మానేసాడంటే పిల్లి కనబడలేదన్నట్టు వాడు. అలా ఉంటుంది. ఇది ఎందుకు చేయాలి అసలు, ఏది ఎందుకు చేస్తున్నావు, ఈ మూడు కూడా ఎందుకు చేస్తున్నాడు. ఆచమ్య ప్రాణాన యమ్య అది అక్కడ ఉన్నటువంటిది. ఆచమనం చేయడం వల్ల ప్రాణములను ఆయమ్య దానికి చక్కటి స్థితిలోకి తీసుకొచ్చి, అందువల్ల కనీసం జలం ప్రాసనం చేస్తే లోపల మనకి ప్రాణశక్తి కావాల్సినటువంటిది ఒక రీఅరేంజ్మెంట్ వస్తుంది చక్కగాను, అప్పుడు నువ్వు ధ్యానం చేయి. ఇవన్నీ కూడా పెద్దలు ఎందుకు చెప్పారు అనేటువంటిది ఆ సైంటిఫిక్ ఫ్యాక్ట్ తెలియకుండా ఊరికి ఫార్మాలిటీ ప్రకారం చేస్తుంటాం. ఓం ఊహు ముట్టుకు ముక్కు పట్టుకోమన్నట్టు వాడు, పట్టుకోమంటే వాడు పురోహితుడు ముక్కు పట్టుకున్నట్టు వాడు. ఎందుకంటే వాడు తెలియదుగా వాడికి ఎవరు ముక్కు పట్టుకోమన్నాడు చెప్పలేదు. అందుకని పురోహితుడు ఓం ఊహు ముక్కు పట్టుకోమంటే వాడు ముక్కు పట్టుకున్నట్ట, అరే వదులు వదులు అన్నట్ట, అంటే వదులుగా పట్టుకున్నావు అని అనుకుని వెనుక గట్టిగా పట్టుకున్నట్టు వాడు ఊపిరాడు. అలా ఉంటాయి మనం చేసే పనులు. ఇవన్నీ ఎందుకు ఏం చేస్తున్నావు అంటే, కళ్ళు మూసుకు చూడడం అంటే అర్థం ఏంటంటే అంతర్దృష్టి.
అంతర్దృష్టి అంటే అర్థం ఏంటి? ఏం తిరుగుతుంది లోపల? ఎవరు చూసేటువంటి వాడు? చూసేటువంటి వాడు ఎవరు? లోపల చెప్తున్నటువంటి వాడు ఎవడు? అక్కడికి వెళ్ళాలి అంటే గో టు ది సోర్స్. అయి మాస్టర్ గారు చెప్పినటువంటిది, అదే ఉపనిషత్తులు చెప్పినటువంటిది. కిం కారణం, ఏది కారణం అంటే యు గో టు ది కాజ్, అక్కడికి ప్రయత్నం చేయి, అది చెప్పినటువంటిది. అది లోపలికి మనం చూస్తే, ఫోకస్ చేస్తే కనబడేటువంటిది. అందువల్ల ఈ మొత్తం అంతా కూడా ఉన్నటువంటిది ఏదైతే స్పేస్ అనబడిందో, ఈ స్పేస్ అనేటువంటి దాంట్లో మన లోపల ఏముంది అని లోపలికి వెళ్ళి చూసామనుకోండి, లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళితే ఇది ఏముంది అంటే వాచ్ అన్నాడు. దీని లోపల ఇదేమిటి, దేంతో చేయబడింది అంటే ఫలానా మెటల్తో చేయబడింది అన్నాడు. దాని లోపలికి వెళ్ళి ఇంకా ఏముంది అంటే దాని యొక్క అణువు కనిపిస్తోంది, మాలిక్యూల్ అన్నాడు. ఇంకా ఏముంది అంటే లోపల దాని యొక్క యాటమ్ ఉందన్నాడు. ఇంకా ఏముంది అంటే లోపలికి ఎలక్ట్రాన్ ఉందన్నాడు. ఇంకా ఏముంది అంటే లోపల ఏమో లేయర్స్ ఉన్నాయి అన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఏముంది, ఏముందండి? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం కాదు, అక్కడ స్పేస్ ఉంది. అక్కడ పోనీ మన లోపలికి వెళదాం. ఇంకా లోపలికి వెళ్ళాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాని ద్వారా లోపలికి వెళ్ళు, ఏముంది లోపల? హృదయంలోకి వెళ్ళాం, ఏముంది? హార్ట్. ఆ హార్ట్లోకి వెళ్ళి లోపల ఏముంది? ఇంకా లోపలికి, ఇంకా లోపలికి ఏముంది? స్పేస్. అలా నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళినప్పటికీ లోపల ఏముంది? చివరికి ఆకాశమే ఉంది. అక్కడ అక్కడికి వెళతాం మనం, ఆకాశం దగ్గరికి చేరుకుంటాం. అయితే అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, లోపల ఆకాశం ఎందుకుంది అనే ప్రశ్న. ఎందుకంటే లోపల ఆకాశం ఎందుకుందండి అంటే అబ్బాయి అదేమిటండి, లోపల ఆకాశం ఎందుకుందండి చెప్పడం కష్టం అండి. ఏమి కష్టం లేదు. దీనికి మాస్టర్ ఏం చెప్పారంటే, లోపల ఆకాశం ఎందుకుంటుందంటే ఈ మొత్తం ఆకాశంలో ఉంది కాబట్టి అని. అదే అనిచినటువంటిది. లోపల పరమాత్మ ఎందుకున్నాడు? ప్రతి అణువులోనూ లోపల పరమాత్మ ఎందుకున్నాడు? ఏడు భాగవతంలో వాటిలో కట్టుకథలు చెప్తారండి, దీంట్లో భగవంతున్నాడు, దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు స్వామి. నేను దీంట్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇవన్నీ చెప్పాడు. చెప్పి ఒరే అబ్బాయి అసలు రహస్యం చెప్తా వినున్నా అంతా చెప్పిన తర్వాత, ఏమిటి సార్ అన్నాడు అర్జునుడు. అంటే ఈ అన్నింటిలోనూ నేను ఎందుకున్నానంటే ఇవన్నీ నా ఎందు ఉన్నాయి కాబట్టి అన్నాడు. నేను వీటి ఎందు ఉండడం కాదు, అసలు రహస్యం ఏంటంటే ఇవన్నీ కూడా నా ఎందు ఉన్నాయి అన్నాడు. అబ్బా ఏమిటో అర్థం కావట్లేదండి. ఇలా మనకు అర్థం కాదనే మహేష్ గారు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఒకటి ఇచ్చారు. ఏమిటంటే మనం గది కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టకముందు అక్కడ ఏముంది అంటే ఖాళీ చోటు. ఆ ఖాళీ చోటే ఉంది, అక్కడ ఏం లేదు కాబట్టి ఖాళీ చోటు ఉంది కాబట్టి ఇల్లు కట్టుకున్నాం, కట్టేశాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ఏముంది? ఆ ఇంట్లో ఏముందండి? వంటగది ఉంది, పడక గది ఉంది, ఆ గది ఉంది, ఈ గది. దాంట్లో గదిలో ఏముంది? చోటేగా ఉంది. ఉంది గదిలో చోటు ఎందుకుంది అంటే చోటులో నువ్వు గది కట్టావు కాబట్టి. అది దానికి ఆన్సర్. నువ్వు చోటులో గది కట్టావు కాబట్టి గదిలో చోటు ఉంటుంది. అలాగే మనం కూడా ఈ ఆకాశం అనబడేటువంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనలో ఆకాశం ఉంటుంది. అది దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. అయితే మరి అది ఇది ఒకటేగా? ఒకటే. అయితే గదిలో ఉన్నటువంటి చోటుకి బయట ఉన్నటువంటి చోటుకి సంబంధం ఏమిటి? రెండు ఒకటే. కానీ గదిలో ఉన్నటువంటిది లిమిటెడ్ స్పేస్, అది స్పేస్ అయినప్పటికీ లిమిటెడ్. బయట ఉన్నటువంటిది అన్లిమిటెడ్. అంతే తేడా. ఎందుకంటే గదిలో ఉన్నటువంటి చోటు ఇంకా కొంతమంది లోపలికి వచ్చారు, బట్ ఫుల్ అయిపోయి ఇంకా చోటు లేదు అంటాం మనం. కానీ బయటను బయట చోటు లేకపోవడం ఉండదు. మరి రెండు ఒకటే. అదిగో అది అంటే నేను బ్రహ్మము అనేది మనం చెప్తాం కారణమైనటువంటిది, అది బయట చోటు లాంటిది. అది కాకుండా ఈ మనం ఈ నేను అంటుంటాం చూసారా యువతల, ఈ నేను అనేటువంటి దాంట్లో ఈ అసలు బ్రహ్మము అయినటువంటి అసలు నేను అనేటువంటిది ఒకటి, దానికి ఇమిటేషన్ నేను అనేటువంటిది ఉంటుంది యువతల. ఆ నేను అనేటువంటిది ఒకటి, నేను అనేటువంటి ఇంప్రెషన్, దాన్నే అహంకారము. అంటే నేను అనేటువంటి దాని గురించినటువంటి ఇంప్రెషనే అహంకారం. ఇది ఏమవుతుందంటే ఇది దీనికంటే వేరే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అహాన్ని గురించినటువంటి అంటే నేను ఏమిటంటే ఒక ఇంప్రెషన్ లాగా. అలా కాకుండా
ఈ ఇంప్రెషన్ కంటే అవతలన్నటువంటి అసలు నేను ఒకటే ఉంటుంది. ఎన్ని నేలు ఉన్నాయండి? నేను ఎన్ని నేలు ఉంటాయో ఉండవు. చూసారా మీరు, మన మామూలుగా వ్యవహారంలో మూడు, ఒకటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నాయి చూసారా. ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఈ మిగతా వాటికి ప్లూరల్స్ ఉన్నాయి. అంటే బహువచనం దేనికి ఉందండి? ప్రథమ పురుష అంటే సంస్కృతంలో తిరిగబడతారు, అది రివర్సల్ ఉంటుంది. అంటే వాళ్ళు అతడు చెప్పేటువంటి దానికి నీవు మీరు అని చెప్పడానికి బహువచనం ఉంది, కానీ నేను అని చెప్పడానికి బహువచనం లేదు. అసలు నేను ఎప్పుడు ఏకవచనమే. ఎప్పుడైనా చూడండి, ఆలోచించండి జాగ్రత్తగా. మీరందరూ అనొచ్చు, లేకపోతే వాళ్ళందరూ అనొచ్చు, నేను అందరూ అని ఉంటుంది. అక్కడ నేనే ఉంటుంది, నేను ఒకటే, అందరూ ఉండదు అసలు. అక్కడ బహుత్వ లక్షణం లేదు, బహుత్వ లక్షణాలు లేనే లేదు. అక్కడ ఒకటే నేను, నేను అని నేనొచ్చు, మీరు నేనొచ్చు, వారు నేనొచ్చు, నేననాల్సింది తప్ప నేనులు అని లేవు. అక్కడ నేనులు రాస్తే ఊరికైనా తమాషగా రాసుకోవచ్చు, ఎవరికైనా ముందు పేరు పెట్టుకోవచ్చు నేను అని, చేనులు అన్నట్టు. అంతేగాని నేనులు మాత్రం ఉండదు, ప్రయోగం లేదు దానికి. నేనే అదే ఎందుకని అలా ఉంది, ఎందుకంటే ఒకటే కాబట్టి. అంటే మనం, మనకు తెలుసు ఇవన్నీను, కాదు వీటి గురించి మనం ఎప్పుడు అంతగా ధ్యానం చేయలేదు. వీటి గురించి ధ్యానం చేయాలి, అదే ఇక్కడ చెప్పినటువంటిది కూడా. అందుకనే ఏమన్నారు, అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటంటే నేను బ్రహ్మను. అంటే మనం ఏం చేస్తున్నాం, అతను బ్రహ్మటండి అని అతను చూస్తే అది అదిగా చెప్పింది. అక్కడే పొరపాటు మనం పడింది. భగవద్గీతలో ఏమన్నాడంటే నేనే పరమాత్మను అన్నాడు. అంటే ఏమిటి, ఈ నేను అని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ నేనే పరమాత్మ అని మనం తెలియక ఏ భాషలో అయినా అంతే, అయాం ది వే అంటే హీఈస్ ది వే అన్నాం మనం. వెంటనే అయాం ది వే, అయాం ది పాత్ అనగానే హీఈస్ ది వే, హీఈస్ ది పాత్ అనగానే మతం వచ్చేస్తుంది వెంటనే. ఎక్కడైనా అంతే, ఏ భాషలోనే అంతే, ఎక్కడైనా అంతే. అందుకని భగవద్గీతలో నేనే మార్గం అన్నాడు, అయాం నేనే సర్వస్వం అన్నాడు. నేనే సర్వస్వం అంటే అర్థం ఏంటి, మనం బయట చూసి ఆయనే సర్వస్వం, ఆ నేను అనమన్నాడు. లోపల ఎవరైతే నేనన్ను అంటున్నావో ఆ నేనే నేను. అందుకనే ఒకసారి జల్లి మూడు అమ్మని, అమ్మ నువ్వు ఎవరని అడిగితే నేను నేనైనా నేనును అంది అమ్మ. భగవతత్వం అలాగే చెప్తారు, ఎవరిను అంటే నేను నేనైనా నేను అంది. అందుకే పొరపాటు పడకుండా, అయితే ఏ నేను, ఈ నేనా, ఆ నేనా అనకుండా ఒకటే నేను ఉంటుంది. అదిగో అది బ్రహ్మం అంటే. అందుకని బ్రహ్మ అనేటువంటిది ఎక్కడుంది, ఎక్కడుండడం ఏంటి, నువ్వు ఏదైతే ఉచ్చరిస్తున్నావో నువ్వు అదే కదా, ఉచ్చరించేవాడు నువ్వే. అందుకని అహం బ్రహ్మాస్మి అన్నాడు, నేను బ్రహ్మను. అంటే ఉపనిషత్తు అంటే ఎలా చెప్తుంది, ఉపనిషత్తు అనేటువంటి సైన్స్లో ఎట్లా ఉంటుందంటే ఆ రకంగా ఉంటుంది. కానీ ఈ నేను బ్రహ్మను అనేటువంటిది ఎవరికైతే తెలుసో వారిని బ్రహ్మవాదులు అంటారు. అది ఇక్కడ చెప్పిన మొట్టమొదటి సెంటెన్స్ లోనే బ్రహ్మవాదినో వదంతి, బ్రహ్మవాదులు చెప్తారటండి ఇట్లా అని. అంటే ఎవరండి బ్రహ్మవాదులు అంటే, నేను బ్రహ్మ అనేటువంటి దర్శించినటువంటి వారు, ఎక్స్పీరియన్స్లో అదే ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి వారు, వారు బ్రహ్మవాదులు. అంటే వారే వ్యాస పరాశర వ్యాసాది మహర్షులు, వారందరూ కూడా బ్రహ్మవాదులు. అలాగే మైత్రేయుల వారు, మాస్టర్స్, వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటారు తప్ప డిఫరెన్షియేషన్ అనేటువంటి దాంట్లో అసలు వాళ్ళ ప్రజ్ఞ ఉండదు. అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్జిస్టెన్స్, మన యొక్క ఎగ్జిస్టెన్స్ మాత్రం డిఫరెన్షియేటెడ్ మనదంతా కూడా. ఈ డిఫరెన్షియేటెడ్లోంచి మనం కూడా ధ్యానం ద్వారా లోపలికి వెళ్ళి అన్డిఫరెన్షియేటెడ్లో ఉన్నట్టయితే అప్పుడు ఇక మొత్తం అంతా కూడా ఒకటే వెలుగుగా భాషిస్తుంది, ఎక్స్పీరియన్స్లో ఉంటాం మనం. అది మనకు కావాల్సినటువంటిది. అయితే దీన్ని మనం మామూలుగా ఏమనుకుంటుంటారంటే, చాలామంది ఇది చనిపోయిన తర్వాత వచ్చేటువంటి స్థితి మోక్షం అనుకుంటుంటారు. ఇది ఏదో శరీరం వదిలిపెట్టాక వచ్చేటువంటిది కాబట్టి ఇప్పటి నుంచి మనం దీని గురించి ఎందుకు, ఒకవేళ ఎవరైనా చెప్పేటుకుంటే ఎవరైనా దీని గురించి ధ్యానం చేయి నోర్మై అంటాడు. ఎందుకంటే శరీరం వదిలేక చేయాల్సిన పని ఇప్పటి నుంచి చేయమంటాడు. శరీరం వదిలేక నీకేం తెలుసు అసలు? ఆ శరీరం వదిలేక అక్కడ పరలోకవాసం ఉంది, స్వర్గం, నరకం అంటే అర్థమేమిటి? అంటే ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్, దాని ఎక్స్పీరియన్స్. అంటే ఇవన్నీ కూడా మనం ఊహించుకున్నటువంటి వాటిని మనం ఇక్కడ ఇంపోజ్ చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ఇవన్నీ మనం, అందుకని శరీరం వదిలేక దీని సంగతి ఆలోచించాలంటూ ఉంటాం.
శరీరం వదిలేక ఆలోచించినాక అసలు వ్యక్తి మనసు ఎక్కడుంది మొహం. అందుకని ఎప్పటి నుంచి చేయాలి, అందుకనే అనాథ బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదటి సూత్రం ఉంది. బ్రహ్మసూత్రాల్లో అసలు మొదటి సూత్రమే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనగానే వెంటనే అథ అంటే ఇటుపైన అన్నారు. అనగానే దాని గురించి ఓ అసలు అసలు ముందుకు వెళ్లకుండా దాని గురించి వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు చేశారు. ఇటుపైన అంటే ఎటుపైన దాని గురించి పెద్ద సచ్చరిగా బెంగు పగిలిపోతుంది అక్కడ. అత అంటే అందువలన అంటే ఎందువలన అని మళ్ళీ దానికి ఒక పెద్ద వాజన్స్ అనమాట. ఇంకా బ్రహ్మాలైన జిజ్ఞాసాలైన పోయింది కాస్త. అటుపై ఎటుపైన అనేటువంటి దాంట్లోను అందువలన అనేటువంటి దాంట్లోనే మొత్తం అంతా పోయింది. అసలు ఆయన చెప్పింది ఏంటంటే ఇటుపైన అంటే అర్థం ఏంటంటే ఇప్పటిదాకా నీకు సంకల్పం కలగలేదు, ఇప్పుడు సంకల్పం కలిగింది కాబట్టి ఇటుపైన. అత అంటే అందువలన, ఎందువలన నీకు సంకల్పం కలిగినందువలన అది డైరెక్ట్. నీకు ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయాలనే సంకల్పం కలిగింది కాబట్టి అందువలన వెంటనే జిజ్ఞాస చేయి అది డైరెక్ట్. అది దాన్ని మనం అలాగ పీకి లాగి దాన్ని చేసేసి అసలు మొత్తం జిజ్ఞాస కాస్త పోయింది. ఇంక మరి దస్తే దాని తొలిపోం. అందుకని బ్రహ్మసూత్రాలు చెప్తారట అంటే దాని ఆ పక్క నుంచి పక్క వీధిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ దస్తే రాడు మన దగ్గరికి. మనం ఏం చేస్తాం అంటే మెయిన్ డిఫికల్ట్ అనమాట. అసలు ఉన్నటువంటిది స్ట్రైట్ అండ్ సింపుల్ అయితే దాన్ని మనం డిఫికల్ట్ చేసి డిఫికల్ట్ చేసి అంటే ఏమంటే శాస్త్ర చర్చ చేసి, నేను చర్చ చేయాల్సింది ఏం లేదు ఇందులో. మహర్షి గారు ఏం చెప్పారంటే ఆకలి వేసిందనుకోండి, ఎదురుకుండా చక్కటి ఆహారం వడ్డించారనుకోండి, ఆకలి అనగా అని చర్చ మొదలెట్టి అనుకోండి, వాడు చస్తే వాడు తెల్లాడు. వాడు ఏం చేయాలి అసలు సింపుల్. ది మ్యాటర్ ఈజ్ సో సింపుల్ దట్ యు హ్యావ్ టు టేక్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ. నీకు ఆకలి వేసింది, ఎదురుకుండా చక్కగా పదార్థం పెట్టారు వడ్డించి, ఆ పదార్థం తినాలని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఆకలి అనగా ఏమిటి, అన్నం అనగా ఏమిటి అని శాస్త్ర చర్చ చేశాడనుకోండి, పాపం వాడి కర్మ వాడి ఆనందం లేడు. అందుకని భగవద్గీత కూడా ఇవన్నీ కూడా అంతే. పాపం మనం ఏదైనా సరే ఏదో ఒకటి తింటాడు వీడు ఉపయోగించుకుంటాడని చెప్పి భగవద్గీత ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, బ్రహ్మసూత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాం, ఇది ఇంత ఏమిటి అని దాని గురించి చూస్తుంటాం. పాప ఇంట్లో భార్య వీడికి ఏదో చాలా ఇష్టం కదా, ఎప్పుడు అఘోరిస్తూ ఉంటాడని చెప్పి వాడికైతే మైసూర్ పాక్ అంటే ఇష్టం అంట. చక్కగా నెయ్యి వేసి చక్కగా రుచిగా మైసూర్ పాకం చేసి పెట్టింట. పెడితే ఒక్కొక్కటి ఉంటాడు దురదృష్టం ఉంటుంది, వాడు ఏం చేస్తాడు మైసూర్ పాకం చూసి, అబ్బా ఏ ఎక్కడి నుంచి తెప్పించిన నెయ్యి వేసావు, ఏదేస్తే ముందు నువ్వు తినేడు అది చేయడు. వాడు తిని దానికి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉండవు. ఇది దేని తయారు చేసావు, ఎలా తయారు చేసావు, ఇవన్నీ కావాలి. అంటే ఒకటి ఎనలిటికల్ బ్రెయిన్. ఎనలిటికల్ బ్రెయిన్ వల్ల బ్రహ్మం అనేటువంటి తెలియదు. అంటే సృష్టి మొత్తం తెలియాలంటే, సృష్టి యొక్క క్రమం తెలియాలంటే సింథసిస్ అనేటువంటి దానివల్ల వస్తుంది. కానీ ఎనాలిసిస్ వల్ల గారు వచ్చేది. ఎనాలిసిస్ అనేటువంటిది ఎప్పుడు, ఎక్స్పాన్షన్ అనేటువంటిదిలోకి వచ్చినప్పుడు. అసలు మూలం తెలియాలంటే ఎనాలిసిస్ వల్ల గారు సింథసిస్ అనేటువంటిది కావాలి. అందుకని సింథసిస్ అండ్ ఎనాలిసిస్ రెండు అనేటువంటిది, ఈ రెండింటినీ కూడా రెండు ఫేజెస్ అనేటువంటివి. అందుకని బ్రహ్మము అనేటువంటిది అనుభూతిలోకి రావాలంటే ఎప్పటి నుంచి అంటే ఇప్పుడే, దానికి టైం ఏమిటి. వాళ్ళు ఎవరో అడిగారు మాస్టర్ దగ్గరికి వచ్చి, ఏమండి వేదం నేర్చుకుందాం అనుకుంటున్నాను, మంచి ముహూర్తం ఎప్పుడు చెప్పండి సార్. వాడు ఏం చేద్దాం అనుకుంటాడు, వేదం నేర్చుకుంటాడు, మంచి ముహూర్తం ఏమిటి, నీకు ఇప్పుడు అనిపించింది ఇప్పుడే మొదలుపెట్టు. మనకు చాలా మంది తెలియదు, మనకి అప్పుడే వేదం మొదలు పెట్టాలి. మంచి గ్రంథం చదువుకోవడానికి ముహూర్తం పెట్టమని, వేదం చదువుకోవడానికి ముహూర్తం పెట్టమని, అంటే భగవద్గీత చదువుకుందాం అనుకుంటున్నాం మంచి ముహూర్తం చెప్పండి సార్, నీకు భగవద్గీత చదువుకుందాం అనిపించడమే మంచి ముహూర్తం అసలు. ఇంకంతకంటే మంచి ముహూర్తం ఏమిటి, నీకు మంచి ముహూర్తం వచ్చింది కాబట్టి నీకు ఆ బుద్ధి పుట్టింది. అప్పటిదాకా దుర్ముహూర్తం కాబట్టి నీకు బుద్ధి పుట్టలేదు. ఏమంటే గురు పూజలు కడతామని ప్రయాణం అవుతున్నాం, ఎప్పుడు మంచిది చెప్పండి. నీకు గురు పూజలకు వద్దాం అనిపించడమే నీకు మంచి బుద్ధి పుట్టడమే, అదే ముహూర్తం. దానికి ముహూర్తం ఏమిటి మళ్ళీ. మనం చాలా విషయాల్లో పొరపాటు పడుతూ ఉంటాం. ముహూర్తం దేనికి పెట్టుకోవాలి, దేనికి పెట్టుకోవాలంటే మన సొంత పనులు అనుకుంటాం చూసారు, మన కోసమే మన ప్రయోజనం కోసమే అనుకుంటాం, దానికి ముహూర్తం పెట్టుకోవాలి. ఆ పనే
మన ప్రయోజనం కోసమే కాకుండా మనం చేసేటది ముహూర్తం ఒక్కలేదు. అక్కడే ఉంటాడా? నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. నువ్వు వ్యాపారం ఎందుకు పెడుతున్నావు? అదేమిటండి వ్యాపారం ఎందుకు పెట్టామండి? మరి లక్షలు సంపాదించి జాగ్రత్తగా మనం అలా అయితే పెట్టుకో ముహూర్తం. అలా కాదు, నువ్వు వ్యాపారం ఎందుకు పెడుతున్నావు అంటే దీనివల్ల చాలా మందికి ఉపయోగించి వారందరికీ కూడా నేను ఉపయోగపడి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ముహూర్తం ఒక్కర్లేదు, దమ్ము ఉంటే అలా చేయండి. అంటే మోటివ్, ఏ మోటివ్తో నువ్వు చేస్తున్నావు? వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ యువర్ యాక్షన్? అక్కడ ఉంది ముహూర్తం అవసరమా లేదా అనేటువంటిది. శాస్త్రం ఇదే చెప్తుంది. అంటే మనకి మనకి ఎట్లా ఉంటుందంటే, శాస్త్రం కొంత తెలిసి కొంత తెలియక సగం తెలుసు సగం తెలియదు, తెలిసినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. శాస్త్రం అసలు శాస్త్రం ఏం చెప్తుందో ఆ సింథసిస్ తెలియదు మనకి. కాబట్టి గురు పూజలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ముహూర్తం పెట్టండి. అయితే ముహూర్తం నీకు ముహూర్తం కావాలంటే గురు పూజలు చేసుకో. లేదా కొంతమంది అంటుంటారు తిరుపతిలో స్వామి దగ్గర పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ముహూర్తం పెట్టండి. మేష్టర్ దగ్గర చాలాసార్లు వచ్చేవారు చాలామంది, మా అమ్మాయికి తిరుపతిలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ముహూర్తం పెట్టండి అని మేష్టర్ చాలాసార్లు చెప్పారు. నీకు ముహూర్తం కావాలా తిరుపతిలో చేసుకోవద్దు? తిరుపతిలో చేసుకున్నావా ముహూర్తం అక్కర్లేదు. కానీ మనం వినంగా మనం గురువుగారు చెప్పింది మనం ఎందుకు వింటాం అంటే గురువుగారు సలహా అడుగుతాం కానీ మనం వినం. సలహాలు చాలామంది అడుగుతాం, ఎప్పుడంటే మనం అనుకున్నట్టుగా చెప్తే వింటాం చేస్తాం. మనకు కూడా ప్రియంగా ఉంటుంది, మనకు కూడా ప్రియంగా ఉండాలి. మనకు ప్రియంగా ఉంటే చేస్తాం. అరే తిరుపతిలో పెళ్లి చేస్తే ముహూర్తం ఎందుకు రా అంటే వినడు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి? ముహూర్తం పెట్టకూడదు, పెట్టకూడదు. అసలు ఎందుకు పెట్టకూడదు అంటే ముహూర్తం అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏ గ్రహం ఎక్కడుంటే శుభంగా ఉంటుందో అనే కదా ముహూర్తం అంటే. ఈ గ్రహాధిపతమైనటువంటి వారందరూ కూడా సూర్యందు భౌమ బుధ వాక్పతి కవ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా వీళ్ళందరూ కూడా త్వద్దాస దాస చరమావతి దాస దాసా. వీళ్ళందరూ ఎవరికి దాసులు? స్వామికి దాసానుదాసులు వీళ్ళు. ఆయన పాదాల దగ్గర నువ్వు చేసుకుంటావంటే మళ్ళీ ముహూర్తం అంటే నీ అర్థం ఏమిటి? వీళ్ళందరికంటే ఆయనకంటే వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా నువ్వు నమ్ముతున్నట్లు లెక్క. అందుకని ముహూర్తం ఎప్పుడు పెట్టాలంటే నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే ముహూర్తం పెట్టాలి. నువ్వు వెళ్ళి స్వామి సన్నిధిలో చేసుకునేప్పుడు ముహూర్తం పెట్టకూడదు, పెడితే అపచారం. అలా ఉంటుంది శాస్త్రం అనేటువంటిది. అది మనకి శాస్త్రం తెలిసోదని తెలియదు, తెలియకపోతే చెప్పినట్టు వినరు. అది కదా వచ్చింది చెప్పు. ఏమండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నాకు నాకు ఆమె ఆశీర్వచనాలు కావాలి. నువ్వు ప్రేమించింది నాకు ఆశీర్వచనం ఏమిటి మొహం అంటూ ఉంటారు చాలామంది ఉంటారు. మీరు నా గురువు గారే కానీ నేను ఇలా చేద్దామని నిశ్చయించుకున్నాను. నా పెళ్లి నేను చేసుకుని ఫలానా పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకున్నాను. నేను మీరు నా గురువు గారు, ఇక్కడ గురువు ఏమిటి మట్టి కట్ట? ఇంకేముండదు అక్కడ. నువ్వు చెప్పడం ఎందుకు, అడగడం ఎందుకు అసలు? ఇక మళ్ళీ అదొక టైం వేస్ట్. అందువలన పూర్తి సబ్మిషన్ అనేటువంటిది ఉంటే తప్ప అసలు అనవసరం చెప్పడం అడగడం. అదా మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వచనాలు కావాలి, ఏమి ఉండవు. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు మనం అది పూర్తిగా డెసిషన్ అటు వదిలేసినప్పుడు. మనం మన సొంతంగా చేసేటువంటి దానికి బ్లెస్సింగ్స్, అప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే మనం చెప్పినట్టు వినకపోతే గురువు గారు కోపం వస్తుంది? గురువు గారికి ఏమీ కోపం రాదు. కోపం వస్తే ఆయన గురువు ఎందుకు అవుతారు? మాస్టర్ గారు కోపం వస్తుందా? అంటే మాస్టర్ గారు కోపం వస్తే మళ్ళీ మనకేమైనా జరగడం అనేటువంటిది మనం చేసిన దాన్ని బట్టి జరుగుతుంది. అంతేకాదు మాస్టర్ గారు కోపం రావడం వల్ల జరగదు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కలగా పలకం చేసేసుకుంటూ ఉంటాం మనం మనకున్నటువంటి అన్నింటినీ అటు ఇటు తిప్పేసి. అందుకని ముహూర్తం మంచి పని ఎప్పుడైతే నువ్వు తలపెట్టావో, ఆ మోటివ్ ఎప్పుడైతే వ్యక్తిగతమైనటువంటి మోటివ్ కాదో అప్పుడు అది ముహూర్తంతో సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పారు మాస్టర్ గారు. ముహూర్తంతో సంబంధం లేదు దానికి. అందుకని మోటివేషన్ అనేటువంటి దాని అక్కడ ఉంది అసలు అంతా కూడా. అందుకని నీ మోటివ్ కనుక పర్సనల్ మోటివ్ కానప్పుడు అది ఎప్పుడూ మంచి ముహూర్తమే. అది మాస్టర్ గారు స్పష్టంగా చెప్పినటువంటిది. పర్సనల్ మోటివ్ వ్యక్తిగతమైనటువంటి కారణం కాకూడదు. అందువల్ల అది వ్యక్తిగతం కాకుండా పర్సనల్ మోటివ్ కాకుండా లోకహితార్థమైనటువంటిదని మనకి అలవాటు పడాలంటే అప్పుడు మనం బ్రహ్మము పరబ్రహ్మం అనేటువంటిది దగ్గరికి వెళ్ళాలి. అందుకు ఈ ఉపనిషత్తు
ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటండి? దగ్గరగా తీసుకువెళ్ళేటువంటిది అను. ఎవరి దగ్గరగా తీసుకెళ్ళేటువంటిది? అసలు లో వెలుగు ఏదైతే ఉందో పరబ్రహ్మం అనేటువంటిది, ఆ దగ్గరగా తీసుకువెళ్ళేటువంటిది ఉపనిషత్తు. అందువలన కిం కారణం, ఏది కారణం అది చెప్తున్నారు బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు. ఏం చెప్తున్నారంటే ఏది కారణమో ఆ కారణం ఏమిటో చెప్తున్నారు. ఆ కారణం ఏది కారణం అంటే ఈ మొత్తం అంతా కూడా మనం మామూలుగా నేను కారణం అనుకుంటుంటాం, ఈ నేను కాదు. ఆ నేను అనేటువంటిది ఒకటే నేను ఏదైతే ఉందో అది కారణం. అందుకని కిం కారణం బ్రహ్మ అంటే ఏది కారణం అంటే బ్రహ్మే. ఇక్కడ తమాషాగా వేశాడు, కిం కారణం బ్రహ్మ అంటే బ్రహ్మ దేనికి కారణము అని అంటే కిం కారణం అని ఆపి బ్రహ్మ అక్కడ ఆన్సర్. ఏది కారణం అంటే బ్రహ్మ అని ఆన్సర్. ఇది ఎలా ఉంటుంది? ఎద్ది ఈశ్వరునకు వాహనం బహు అన్నట్టుగా ఉంటుంది. ప్రశ్న జవాబు అందులోనే ఉంటుంది. వాడు చెప్పాట, ఎద్ది ఈశ్వరునకు వాహనం బహు అంటే ఈశ్వరుడికి ఏది వాహనం అంటే ఎద్దు ఈశ్వరునకు వాహనం బహు అది ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా కిం కారణం బ్రహ్మ అంటే కిం కారణం బ్రహ్మ, ఏది కారణం మొత్తానికి అంటే బ్రహ్మ అని ఆన్సర్ అనమాట. కుతహస్మ ఎక్కడ ఉంటాడైతే బ్రహ్మ, చేత ఎక్కడ పుడతాడు అయితే నువ్వు కారణం బ్రహ్మ అన్నావు కదా, ఆ బ్రహ్మ ఎక్కడుంటాడు అసలు? అంటే ఎక్కడుంటాడు అనేటువంటి ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ ప్రశ్న పుట్టిన చోటికి వెళ్ళమన్నాడు. అక్కడ ఉన్నటువంటిది ఈ మొత్తం సృష్టి అంతటికి కూడా సెంటర్ ఎక్కడుంది అని ప్రశ్న వేశారు. వేస్తే చెప్పండి చూద్దాం, క్విజ్ అనమాట చిన్న. ఇప్పుడు చెప్తుంటారు చూసారా క్విజ్లు అని, ఈ మొత్తం సృష్టికి అంతటికి కూడా కేంద్రం ఎక్కడుంది అని. అంటే అక్కడ అంత చోట వెతికేస్తుంటే క్యాలిక్యులేషన్ ఏమీ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఈ సృష్టి మొత్తానికి సెంటర్ ఎక్కడుంది అని ప్రశ్న ఎక్కడొచ్చిందో అదే దానికి సెంటర్ అన్నాడు. అదేమిటండి, అదేమిటి మరి? నేను ఇక్కడ కూర్చుని ప్రశ్న వేశాను, ఇది సృష్టి సెంటర్, మరి మీరు అక్కడ కూర్చుని ప్రశ్న వేశారు, అదే సెంటర్, అదేమిటి? దీనికి మళ్ళీ పైథాగరస్ గారు ఒకటి చెప్పారు, సెంటర్ ఎవ్రీవేర్ అండ్ సర్కంఫరెన్స్ నోవేర్. ధ్యానం తీసుకో. ఈ సృష్టి మొత్తానికి ఉన్నటువంటి ఫార్ములా ఏమిటంటే ఇట్ ఇస్ అ సర్కిల్ విత్ సెంటర్ ఎవ్రీవేర్ అండ్ సర్కంఫరెన్స్ నోవేర్. అంటే ఎక్కడ నువ్వు నుంచుని ఈ ప్రశ్న వేస్తే అక్కడే సెంటర్ అవుతుంది, నేను అని ఎప్పుడైతే అన్నావో అది సెంటర్ అవుతుంది అన్నాడు. మిగతా అంతా కూడా దాని సర్కంఫరెన్స్. సెంటర్ అనేటువంటిది ఒకటి ఏర్పడితే మిగతా అంతా సర్కంఫరెన్స్ ఆటోమేటిక్గా అవుతుంది. సర్కంఫరెన్స్ అంటే అర్థం ఏమిటి? కేంద్రము చుట్టూ ఉన్నటువంటి పరిధి. కేంద్రం ఉన్నప్పుడు కదా పరిధి, కేంద్రం ఎప్పుడు ఉంటుంది? నువ్వు నేను ఆంగానే కేంద్రం ఏర్పడుతుంది అన్నాడు. అందుకని అట్టదర్ నువ్వు ఉచ్చారణ ఉచ్చరిస్తున్నావు నేనని, ఎప్పుడైతే నేనని ఉచ్చరించావో అప్పుడు నువ్వే కేంద్రం, నీ చుట్టూ మిగతా ఉన్నటువంటిది అంతా కూడా పరిధి. దీన్నే వేద మంత్రాలలో సుపర్ణ సూక్తంలో అనేమి చక్రం అన్నాడు. అందువలన వేద మంత్రాలు ఉన్నటువంటిది అంతా కూడా డైరెక్ట్ సైన్స్. దీని గురించి చెప్పింది అజరం అనర్వం, ఎప్పుడు కూడా తరిగిపోయినటువంటి చక్రం ఇది. నేమి లేనటువంటిది అజరమైనటువంటిది ఏమిటిది అంటే సెంటర్ ఎవ్రీవేర్ అండ్ సర్కంఫరెన్స్ నోవేర్, అదే దానికి డైరెక్ట్ ఫార్ములా. అదిగో అదండి బ్రహ్మ ఉన్నటువంటిది. కిం బ్రహ్మ అంటే ఏది బ్రహ్మ అంటే అగో అదే బ్రహ్మ. అయితే కుత జాత ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ ఎక్కడి నుంచి పుడుతోంది అనేటువంటి దానికి ఏం చెప్తారో మళ్ళీ తర్వాత మనం తెలుసుకుంటాం. ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు యొక్క వివరం ఒకసారి చెప్తారు. తర్వాత ఈరోజు వేదిక పైన పూజలో కూర్చునేటువంటి దంపతుల యొక్క పేర్లు కూడా ఒకసారి చదువుతాం. ముందుగా ఈ పేర్లు తెలియనటువంటి దంపతులు సరిగ్గా 8:30 ముందుగా వచ్చి ఇక్కడ వేదిక మీకు ఉండాలి. వై మన్మోహన్ సునీత తిరుపతి, ఎన్ శివప్రసాద్ వరలక్ష్మి గుంటూరు, అరవింద్ రెడ్డి ప్రణ